ఏకానామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు చూద్దాం. మృగసర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఈ మిథున రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజభుజ్యం 2 గాను, అవమానం 2 గాను ఉండే అవకాశం ఉంది. ఈ రాశి వారికి గురుడు వత్సరాది లగాయతు ఏప్రిల్ 22 వరకు కూడా సప్తమన తామరమూర్తి వలన, తదుపరి వక్రం వలన నవంబర్ 1వ తేదీ వరకు కూడా షష్టమన సువర్ణమూర్తి, తదాది సంవత్సరాంతం సప్తమన లోహమూర్తిగాను వర్తిస్తాడు. శని వత్సరాది లగాయతు జనవరి 24వ తేదీ వరకు కూడా సప్తమన తామరమూర్తి, తదుపరి సంవత్సరాంతం కూడా అష్టమన లోహమూర్తిగాను ఉంటాడు. రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా 1-7 రాశులందు రజతమూర్తులుగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ 22 తదుపరి గురుడు ఆరంభంతో ఆరోగ్యం కుదుటపడట, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుట, ధనవృద్ధి, వ్యాపార లాభాలు సూచిస్తున్నాయి. శని ప్రభావం వలన కొంత ఇబ్బంది ఉండడం వలన అది గ్రూప్ బలంచే నష్టములు తగ్గుతూ ఉంటుంది. రాహు ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పుకొని అవకాశం ఉన్నాయి. ఇక దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం విద్యార్థుల విషయం చూడగా ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది. ఎంట్రన్స్ పరీక్షలందు విజయం కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ లాభాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ వాళ్ళకి అనుకూలమైన సమయంగా తెలియట్లేదు. సినీ పరిశ్రమ వారికి అనుకూల సమయంగా అనిపించట్లేదు. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా మిశ్రమ ఫలితాలతో ఉంటాయి. రాజకీయ నాయకులకి ప్రజల మధ్య మన్నన పొందడం కష్టంగా ఉంటుంది. ధనం అధికంగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక పౌల్ట్రీ వ్యాపారం వాళ్ళకి అంతగా లాభించే అవకాశం కనబడట్లేదు. కాంట్రాక్టులకు, క్రీడాకారులకు అనుకూలమైనటువంటి సమయంగా కనిపించట్లేదు. శ్రీమాత్రే నమః.